Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయం సాధించి వచ్చిన గురుమూర్తికి జగన్ ఇచ్చిన సలహా ఏమిటో తెలుసా? తిరుపతి లోక్సభ సభ్యుడిగా కొత్తగా ఎన్నికైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ గురుమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. 2.60 లక్షల ఓట్లకు పైగా తేడాతో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని ఓడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆయన వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో డాక్టర్ గురుమూర్తి వెంట ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు నెల్లూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొత్తగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నందున తరచూ తన గళాన్ని వినిపించాలని వైఎస్ జగన్ ఆయనకు సూచించారు. ప్రతి అంశంపైన అవగాహన పెంచుకోవాలని, సునిశ్చితంగా పరిశీలించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టే బిల్లులు, ఇతరత్రా డిబేట్లపై పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినప్పటికీ ఆ లోటును తీర్చేలా వ్యవహరించిన మంత్రులు, చిత్తూరు నెల్లూరు జిల్లా శాసనసభ్యులకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. వారిని ప్రశంసించారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను చిట్ట చివరి వ్యక్తి వరకు చేరేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి. ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా మెజారిటీ రాకపోవడం వల్ల వైఎస్ జగన్ ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 3.5 నుంచి 4 లక్షల వరకు మెజారిటీని తీసుకుని రావాలని భావించినప్పటికీ దానిని అందుకోలేకపోవడానికి గల కారణాలు ఏమిటని వైఎస్ జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ ఊహించిన దానికంటే బలంగా ఉందని, గట్టి పోటీ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్కు సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ 2019 నాటి ఎన్నికల్లో వచ్చిన దానికంటే అధిక మెజారిటీ రావడం పట్ల వైఎస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.